ముదిరాజ్ నాయకులను రాజకీయంగా అణగదొక్కుతున్న టిఆర్ఎస్ ను వచ్చే ఎన్నికల్లో బొంద పెడతామన్నారు ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు శంకర్ ముదిరాజ్. ఈటెల రాజేందర్ను మంత్రి పదవి నుంచి తొలగించడంతో ముదిరాజుల పట్ల ప్రభుత్వ వైఖరి స్పష్టమవుతుందన్నారు. హైదరాబాద్ మాజీ మేయర్ నెల్లి లక్ష్మీనారాయణ ముదిరాజ్కు నివాళులర్పించారు నేతలు. 1970 ఫిబ్రవరి 23న గన్ పార్క్లోని అమరవీరుల స్తూపానికి లక్ష్మీనారాయణ శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. టీఆర్ఎస్ సర్కార్కు చిత్తశుద్ధి ఉంటే గన్ పార్కుకు నెల్లి లక్ష్మీనారాయణ పేరు పెట్టి ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్నారు. ఈ అమరవీరుల స్తూపం అలాగే తెలంగాణ తల్లి విగ్రహం ఈ రెండింటి పెట్టి తెలంగాణ ప్రాంతంలో ఒక ఉద్యమ కాంక్షను రగులుకొల్పడం మీ అందరికీ తెలిసిందే. దాని ఫలితమే ఉవ్వెత్తున సాగి మనకు తెలంగాణ సాకారం జరగడం 2014 జూన్ 2న మనకు తెలంగాణ రావడం అన్న సంగతి మీ అందరికీ తెలిసిందే. తెలంగాణ వచ్చిన తర్వాత మన ప్రాంతానికి ఈ జరిగిన కొన్ని బాధలు తప్పుతాయని చెప్పి మనం భావించినాం. కానీ తెలంగాణ రావడానికి బలమైన కారణము ఈ అమరవీరుల స్మారక స్థూపం అన్న సంగతి మీరు అందరూ కూడా మరవరాదు. లక్ష్మీనారాయణ యొక్క త్యాగం చాలా గొప్పది. ఇక్కడ ఎవరైతే అమరవీరులు తెలంగాణ కోసం ప్రాణం ఇచ్చిందో అలాంటి అమరవీరుల యొక్క జ్ఞాపిక, మెమోరియల్ అంటే జ్ఞాపిక, వాళ్ళను గుర్తుపెట్టుకోవడానికి ఈ తెలంగాణ సమాజం మరిచిపోకూడదు. ఈ స్మారిక కోసం ప్రాణం ఇచ్చిండు ఆయన. ఈ యొక్క మెమోరియల్ను నిలబెట్టడానికి ఆయన త్యాగం చేసిండు. కనుక ఆయన మెమోరియల్ లేకుండా చేస్తామంటే ఎట్లా అనేది నా ప్రశ్న. అధికారంలో రావడానికి మీ పార్టీలను నెత్తిలెచ్చుకున్నాం. మా జాతిని మీరు నెత్తిలెచ్చుకోకపోతే, మా జాతిని మీరు రాజకీయంగా విస్మరిస్తే రేపు రాబో రోజులలో ముదిరాజులు ఒక్కటై, ముదిరాజ్ సంఘాలు ఒక్కటై, ముదిరాజ్ జేఏసీ నాయకత్వంలో ఖచ్చితంగా మమ్మల్ని గౌరవించిన వాళ్ళనే నెత్తిలో పెట్టుకుంటాం. నెల్లి లక్ష్మీనారాయణ పాదాల సాక్షిగా చెప్తున్నాం, ద్రోహుల్లారా, మోసగాళ్ళారా, ఈ జాతిని ఎంతో కాలం మీరు మోసం చేయలేరు. మీ మోసాల నుంచి కళ్ళు తెరిచిన యువత కదిలితే మీరు దుమ్ములో కొట్టుకుపోయేటువంటి రోజు వస్తుంది.